నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పబ్లిసిటీ కోసమే 100% డిజిటల్ బ్యాంకింగ్ అని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. 100% అక్షరాస్యత సాధించకుండా 100% డిజిటల్ బ్యాంకింగ్ ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఓ షాపింగ్ మాల్ ను రోజా ప్రారంభించారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా బ్యాంకుల ముందర కిలోమీటర్ వెయిట్ చేస్తున్నారో చూస్తే నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే కూలీలు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, సామాన్య రైతులు కానీ ఎవరైనా కూడా వారి వారి పనుల్ని వదిలేసి మరి 24 గంటలు ఏటీఎం ముందరే నించునే దుస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న తెలివి తక్కువతనం చర్య వల్లే అనేది మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు బ్లాక్ మనీనో లేదా నకిలీ నోట్లను రూపుమాపుతానో అని మాట్లాడారే కానీ ఈరోజు మీరు చూస్తే డబ్బున్న వాళ్ళు కానీ అలాగే పొలిటీషియన్స్ కానీ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారా? ప్రభుత్వాలు